చీపురు లక్ష్మీదేవి స్వరూపంగా ఎందుకంటారంటే ఆమె ఈ చీపురు అనేది ఊడ్చేస్తుంది అన్నింటినీ, అంటే అనవసరమైన వాటిని అన్నింటినీ ఊడ్చి ఒక పక్కకు తీసుకెళ్తుంది. అవసరమైనవి అప్పుడు శుభ్రంగా నేల కానీ ఏదైనా సరే కొంచెం శుభ్రం అవుతుంది. ఈ పరిశుభ్రమే లక్ష్మీదేవి స్వరూపం అనమాట. ఆ స్వరూపం రావటానికి చీపురు సహాయపడుతుంది. కాబట్టి చీపురు కూడా లక్ష్మీదేవి స్వరూపం అని మనం ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు. చీపురు ఏమిటి? శనిదేవుడి యొక్క ఆయుధం. మీరు నవగ్రహాలు ప్రదక్షిణ చేసేటప్పుడు ఎప్పుడైనా పశ్చిమానికి అభిముఖంగా ఉన్నటువంటి శనీశ్వరుణ్ణి చూడండి. ఆయన ఒక చేతిలో చీపురు పట్టుకొని నిలబడతారు, జాడు. ఆ చీపురు పైకి ఉంటుంది, చీపురు కట్టిన కర్ర ఈయన పట్టుకుంటారు. సో ఆయన పని ఏమిటి? శనీశ్వరుడు అంటే అందరూ భయపడతారు, శని మహర్దర్శి నడుస్తుందంటే భయపడతారు. కారణం ఏమిటంటే ఆయన మనలో ఉన్నటువంటి కర్మతో వచ్చినటువంటి ఎన్నో మలినాలని శుభ్రం చేసేస్తుంటారు ఆయన. ఆయన పని అది చాలా గొప్ప పని.